ناظرین آداب، عارف نیوز میں آپ سبھی کا استقبال ہے۔ کوکٹ پلی میں بی آر ایس کی جانب سے انتخابی جلسے سے خطاب، اور اس دوران کے ٹی آر نے موجودہ حکومت کو تنقید کا نشانہ بنایا اور کہا کہ شہر حیدرآباد میں بجلی کے مسائل پیدا ہو گئے ہیں، دن میں 4 مرتبہ بجلی جا رہی ہے اور کانگریس حکومت نئی صنعتیں قائم نہیں کر رہی بلکہ صنعتوں کو ختم کر رہی ہے۔ کے ٹی آر نے ملکاج گری کانگریس امیدوار کو ڈمی امیدوار قرار دیا، اور انہوں نے مزید کہا کہ مذہب کے نام پر بھگوانوں کی سیاست کی جا رہی ہے۔ آئیے دیکھتے ہیں یہ رپورٹ اور دیکھتے ہیں چند مناظر۔ రంజాన్ తోఫా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఇచ్చిండా రంజాన్ తోఫా ఇచ్చిండా ఇలేదా? రంజాన్ తోఫా ఇలా కాపుకో, క్రిస్మస్ కానుక వచ్చిందా? రేపు బతుకమ్మ చీర కూడా రాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే చేసిండో మంచి పనులు అవన్నీ తుడిచిపెట్టేస్తా, కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తా అంటున్నాడు. కేసీఆర్ గారు హైదరాబాద్ అభివృద్ధి చేస్తే దీన్ని నేను నాశనం చేస్తా అని కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, కేసీఆర్ గారి ప్రభుత్వం పోయింది అనే బాధలో ఉండే హైదరాబాద్ ప్రజలకు, మీ అందరికీ మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, హైదరాబాద్ లో 16 అసెంబ్లీ స్థానాలు ఈ గులాబీ జెండాకు అప్పచెప్పినందుకు హైదరాబాద్ ప్రజలకి నా తల వంచి పాదాభివందనం చేసుకుంటా ఉన్నా, తల వంచి పాదాభివందనం చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే మీరిచ్చిన నమ్మకం, మీరు మా మీద పెట్టిన విశ్వాసం, ఏం చేసినా కూడా మీ రుణం మేము తీర్చుకోలేము. అదే పద్ధతుల్లో రేపు పార్లమెంట్ లో కూడా రాగిడి లక్ష్మారెడ్డి గారిని కనుక మీరు ఓటేసి గెలిపించినట్లయితే, ఇప్పుడే నేను చెప్పినట్టు రేపటి రోజున మీకోసం పార్లమెంట్ లో మాట్లాడే వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి గారు. ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉప్పల్లో ఫ్లైఓవర్ ఆగిపోయింది, కంటోన్మెంట్ లో రక్షణ శాఖ భూములు ఇవ్వరు, మెట్రోకి నయా పైసా ఇయ్యరు, ఇకపైన అడిగేవాడు లేడు. అదే రేపటి రోజున ఒక గట్టిగా మాట్లాడే ఒక నాయకుడు, గులాబీ కండువా కప్పుకున్న నాయకుడు మనకంటూ అండగా ఉంటే రేపు ఏ కుట్ర జరిగినా అడ్డుకోవచ్చు. నాకున్న విశ్వసనీయ సమాచారం, జూన్ 2 తర్వాత కేంద్ర ప్రభుత్వం రేపటి రోజున అవసరమైతే హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఆలోచన కూడా చేస్తా ఉంది. ఆ కుట్రను అడ్డుకోవాలంటే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేసి దీని కుక్కలు చెప్పిన విస్తరణ చేయాలనే ఆలోచన ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దాన్ని అడ్డుకోవాలంటే ఈ గులాబీ కండువా ఉండాలి, కేసీఆర్ దళం పార్లమెంట్ లో ఉండాలి, కేసీఆర్ దళం పార్లమెంట్ లో వినపడాలి. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, మే 13 నాడు రాగిడి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తు 4వ నంబర్ లో ఉంది, తప్పకుండా మీరందరూ కూడా మూసాపేట లో కూకట్పల్లిలో కృష్ణారావు గారికి ఎట్లా అయితే ఆశీర్వాదం ఇచ్చారో అదే పద్ధతుల్లో లక్ష్మారెడ్డి గారికి కూడా ఆశీర్వదించండి. ఒక 10-12 సీట్లు మాకు అప్పచెప్పండి. సంవత్సరం లోపల ఈ దరిద్రమైన కాంగ్రెస్ ను బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించి అవతల పాడేద్దామనే మాట మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరున ఇంత రాత్రైనా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. కాంగ్రెస్ ఒక డమ్మీ అభ్యర్థి, ఈ ప్రాంతానికి పరిచయం లేని ఒక అభ్యర్థిని తీసుకొచ్చి బలవంతంగా హృదయ ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన పోటీ బీజేపీతో. మరి బీజేపీ వాళ్ళు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, 2014 బడేబాయి నరేంద్ర మోడీ ఏమన్నాడు అన్నాడు, భయో భయో మిత్రో ఆప్ సభీ లో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ డాల్ దేతో అన్నాడా, అడే 15 లాఖ్ బడేబాయి బడా మోసం చూడాబాయి చూడా మోసం. బడేబాయి 15 లాఖ్ అన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా దేశంలోని యువకులకు అన్నాడు, రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, ఇల్లు లేని ప్రతి ఒక్కడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, ఇంటింటికి నల్లా పెడతా అన్నాడు, భారతదేశంలో బుల్లెట్ రైలు ఉడికిస్తా అన్నాడు, $5 trillion ఎకానమీ చేస్తా అన్నాడు, ఇంకా చాలా చాలా కథలు చెప్పాడు. ఇలా ఏమైందయ్యా మోడీ గారు నల్లదనం అంటే తెల్ల ముఖం వేస్తున్నాడు, ఏమన్నా మాట్లాడితే ఆయన తెలిసింది ఒకటే ఒకటి, హిందువులు ముస్లింలు మతం పేరు మీద చిచ్చు పెట్టడం, 4 ఓట్లు దండుకోవడం, అవతల పడడం తప్ప ఏమి తెలియదు. నేను అడుగుతా ఉన్నా మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉండే మా అన్నదమ్ములను మా అక్క చెల్లెలను మెట్రో కడుతున్నాం, కొన్ని సహాయం చేయండి కొన్ని డబ్బులు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రూపాయి ఇవ్వలేదు మోడీ ప్రభుత్వం. మూసీకి వరదలు వస్తే హైదరాబాద్ లో రూపాయి సహాయం కూడా చేయలేదు మోడీ ప్రభుత్వం. మనకు అక్కడికి రాణించుంటాం బీజేపీ, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ నయా పైసా పని చేయలేదు
ఈ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో. అట్లాంటి బీజేపీకి ఓటేసి అనవసరంగా నష్టపోదామా? ఆలోచించండి. మతం పేరు మీద రాజకీయం తప్ప ఒక్కటంటే ఒక్క పని కూడా చేసినోడు కాదు నరేంద్ర మోడీ. మనం కట్టలేదా దేవుని గుడి? యాదాద్రిలో అద్భుతంగా కేసీఆర్ గారు లక్ష్మీ నరసింహస్వామి గుడి కట్టలేదా? అఖండమైన గుడి కట్టినారు. కానీ ఆ గుడి నడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? దేవుళ్ళ నడ్డం పెట్టుకుని రాజకీయం చేయొచ్చా? ఇంత అన్యాయమా? ఆలోచించండి. ఒకవైపేమో బడాబాయి మోడీ గారు, రెండో వైపేమో ఛోటాబాయి రేవంత్ రెడ్డి గారు, ఇద్దరికి ఒకటే ఓటుతో గుణపాఠం చెప్పే అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. చూస్తున్నారు వాళ్ళ వెకిలి మాటలు. మీరు ఏమేమి మాటలు మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తా ఉన్నారు. ఆయన అంటాడు, నేను లంకెపిండలు ఉంటాయనుకుని వచ్చినా లంకెపిండలు లేవు ఇక్కడ, అని ఖాళీ కుండలే ఉన్నాయని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నాకు తెలవకు అడుగుతా, మీరు చెప్పాలా మూసపేటోళ్ళు? అసలు గడ్డపారలు పట్టుకొని తత్తపారలు పట్టుకొని నెత్తి మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి లంకెపిండల కోసం ఎవరు తిరుగుతారు? ఎవరు తిరుగుతారు? దొంగలు, దొంగలు తిరుగుతారు. మరి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం చేసేదో తెలియదు, కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతారా? లంకెపిందులు ఉన్నాయనుకుని వచ్చినా ఖాళీ కుండలా తెలియదా? ముఖ్యమంత్రి అయ్యే ముందు అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే ముందు 4,000, 2,000, 3,000 అని వేలం పాటలో వాడినట్టు మాట్లాడే ముందు ఆనాడు సోయి లేదా, బుద్ధి లేదా, ఆనాడు ఇంకిత జ్ఞానం లేదా? ఇష్టం వచ్చినట్టు హామీలు గద్దెకెక్కిన తర్వాత ఇలా వీధి అరుపులు. ఇంకొక మాట కూడా ఆలోచించండి, 4.5 నెలల్లో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏందయ్యా అంటే చిల్లర మాటలు, ఉదిర పనులు. ఉదిర పనులు అంటే తెలుసు కదా, రాసుకో నా ఖాతాలు. శ్రీబస్ అంటాడు, ఆర్టీసీకి అంటాడు, రాసుకోపో నా ఖాతాలు. డబ్బులు ఇచ్చేది లేదు కదా, అందుకే రాసుకో నా ఖాతాలు. కానీ రూపాయి ఇచ్చే ఒక్క కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు అనే బాధ మీలో ఉందా? ఉన్నదా లేదా? ఉంటే ఒక్కసారి చేయలేవాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే బాగుండే అనుకున్నట్టు చేయలేవట. కాదా మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి రావాలా? రావాలి అంటే ఒకటే ఒక్క మందు, ఇప్పుడు రావస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో 10-12 సీట్లు గెలిపియండి, 6 నెలల నుంచి సంవత్సరం లోపల రాష్ట్ర రాజకీయాలను మళ్ళీ తిరిగి కేసీఆర్ గారే శాసిస్తారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ హైదరాబాద్ లో మీరు నమ్మలేదు, మీ ఎమ్మెల్యే కృష్ణారావు గారికి ఎన్నడూ లేనంత అద్భుతమైన మెజారిటీ, 72,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి మొన్న శాసనసభ ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. పోలైన ఓట్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 57-58% ఓటు మీ ఎమ్మెల్యే కృష్ణారావు గారికి ఇచ్చి 10 మంత్రులైన ఎమ్మెల్యే మాకుండాలి, మా కష్టంలో సుఖంలో ఉండే మా ఎమ్మెల్యే మాకుండాలని మీరు గెలిపించుకున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ చూపెట్టిన అరిచేతిలో వైకుంఠం ఏదైతే ఉన్నదో దానికి కొంతమంది మన సోదరులు సోదరిమణులు నమ్మి కొంత మోసపోయినారు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, నెలకు 2,500 మహిళలకు అన్నారు, ముసలిళ్ళు అయితే నెలకు 4,000 అన్నారు, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకైతే స్కూటీలు ఇస్తామన్నారు, నెలకు 4,000 అన్నారు, ఇంకా చాలా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ కాంగ్రెస్ మంద ఒక్కటన్నా అమలు జరిగిందా? దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఎంత సిగ్గులేనితనం అంటే, ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారంటే, ఇక్కడికి ఇప్పుడు నేను వస్తా ఉంటే మెట్రో పిల్లర్ల మీద చూసిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అంటున్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా అమలయ్యా? 4,000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా? రాకపోతే గట్టిగా చెప్పండి, వస్తున్నాయని చెప్పండి. 4,000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా? నెలకు 2,500 మహిళలకు వస్తున్నాయా? పెళ్లి చేసుకుంటే 100,000 రూపాయలతో పాటు తులం బంగారం వస్తున్నదా? 500 రూపాయల క్వింటాల్కు బోనస్ ఇస్తున్నాడా? ఏ ఒక్కటి అమలు చేయకుండా, సిగ్గు లేకుండా ఉన్న వాటిని చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు సమస్య లేదు, కానీ ఇవాళ హైదరాబాద్ లో కరెంటు సమస్య మళ్ళీ వస్తున్న మాట వాస్తవమా కాదా? మా ఇంట్లో కూడా పొద్దు నుంచి 3 సార్లు కరెంటు పోయింది. నేనెవరు చెప్పుకోవాలి? చెప్పుకుందామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం స్పందించే గుణం కూడా లేదు. రోజుకి 4-5 సార్లు కరెంటు పోతున్నది, ఎండాకాలంలో ఫ్యాన్ వేసుకొని పండుకుందామంటే కూడా కోసైతుంది.
వ్యవస్థ లేదు. ఇప్పుడు మంచినీళ్ళకు కూడా మళ్ళీ ట్యాంకర్ల మీద ఆధారపడే రోజు తిరిగి వచ్చినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్ల వరకు పేదవాడికి ఉచితంగా అందించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు 12 గంటల లోపల ట్యాంకర్ పంపిస్తా, ఫోన్ చేస్తే 2,000 రూపాయలు కట్టుకోండి 12 గంటల రూపాయల ట్యాంకర్ పంపిస్తా అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఇంతకంటే సిగ్గులేని తనం ఇంకోటి ఉంటుందా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొత్త పరిశ్రమలు రావడం కాదు, ఉన్న పరిశ్రమలే పోతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే కేన్స్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ కష్టపడి మనం మైసూర్ నుంచి పట్టుకొస్తే ఎన్నికలకు ముందు ఇవాళ 3,500 కోట్ల పెట్టుబడి గుజరాత్ వెళ్ళిపోయింది. మరొక కంపెనీ కార్నింగ్ అనే అంతర్జాతీయ కంపెనీ, దాన్ని కూడా కష్టపడి పట్టుకొచ్చినాం. ఈ రేవంత్ రెడ్డి గారు లంచం అడిగిండో, ఏం కావాలన్నాడో, వాళ్ళు కూడా తక్కువ ముట్టా చదువుకొని తమిళనాడుకి వెళ్ళిపోయినారు. కొత్త ఉపాధి అవకాశాలు పుట్టించడం కాదు, ఉన్నాయి కాపాడుకోని అసమర్థుడు ఈ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి నేను మిమ్మల్ని కోరేదొకటి, తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలి అంటే మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక 10-12 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పండి. సంవత్సరం తిరిగే లోపల కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. ఇంకొక మాట కూడా నేను మిత్రులను అడుగుతా ఉన్నా, మల్కాజ్ పార్టీ మరి అసెంబ్లీ ఎలక్షన్లలో లేనిపోని మాటలు చెప్పి అందరికి వాగ్దానాలు ఇచ్చి మోసం చేశారు. మరి మరొక్కసారి కూడా మరి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మరి మోసాలు చేయడానికి వస్తున్నారు కాబట్టి మీరు తస్మాన్ జాగ్రత్త అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మరి బీజేపీ అభ్యర్థి కూడా మీ అందరికి తెలుసు, మరి ఈటల రాజేందర్ గారు ఎక్కడి నుంచో హుజరాబాద్ నుంచో వచ్చారు. నేను మాత్రం మిత్రులారా, నేను స్థానికంగా ఉంటాను, మీ అందరి ఆశీస్సులు కావాలి. మరి అంత పెద్ద ఎత్తున నాకు కేసీఆర్ గారు ఆశీస్సులు ఇచ్చి పంపించారు కాబట్టి నేను స్థానికంగా ఉంటాను, మీ పనులు ఏమన్నా చేస్తాను కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి 13 తారీఖు రోజున మరి పార్లమెంట్ ఎలక్షన్ లో మరి నాకు కారుగుర్తుకు ఓటేసి సీరియల్ నంబర్ 4 నన్ను ఆశీర్వదించాలని చెప్పి మీ అందరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అందరికి నమస్కారాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. మిత్రులారా, కూకట్పల్లి వాసులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి మీరందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి కేటీఆర్ గారికి మరి ప్రత్యేకంగా మనం ఆహ్వానించుకుంటూ మనం ఈ రోజున ముషాపేటలో కుకుడుపల్లి కాన్సెన్స్ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కుకుడుపల్లి గ్రామం కుకుడుపల్లి కాన్సెన్స్ ని బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం నడిపించేటువంటి మన కేటీ రామారావు గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తాం.